జగన్ మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి జయంత్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ని సీనియర్ పొలిటీషియన్ ని తుంగలో తొక్కేసి లిటరల్ గా ని తొక్కేసి భయంకరమైన మెజారిటీ తో బయటికి వచ్చాడు అంటే ఎక్కడ కనపడలేదు ఆ స్ట్రాటజీ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఇవాల్టి రోజున ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రాటజీస్ ఏ రకంగా పోతాడు అనేటువంటిది ఇట్స్ వెరీ క్లియర్ ఆల్సో ప్రతి చోట దీన్ని మార్చడం కోసం పై నుంచి స్టార్ట్ చేశాం ఎవరెవరైతే ఈయన మీద ఒక టార్గెట్ పెట్టుకొని ముందరికి వెళ్ళారో వాళ్ళందరినీ ఈయన భూస్థాపితం చేస్తాడు డెఫినెట్లీ హీస్ గోయింగ్ టు డు దట్ క్యాపిటల్ సిటీ కేసులో క్లియర్ కట్ ఆరోపణలు పోలవరం కేసులో క్లియర్ కట్ ఆరోపణలు వాటికి సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మంత్రులంటే రావల్ గారిని తీసుకోండి కోడెల్ గారిని తీసుకోండి లేదా నారాయణ గారిని తీసుకోండి ఇంకా చెప్తే చాంతావంత లిస్ట్ వస్తుంది కానీ ఎవ్రీవేర్ హి విల్ టేక్ దట్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏపీలో అన్ని బయటకు వచ్చేస్తాయి అధ్యక్ష హిల్ నాట్ ఫర్గెట్ డెఫినెట్లీ హిల్ నాట్ ఫర్గెట్ కాంగ్రెస్ ని భూస్థాపితం చేశాడు ఏపీ Jagan Mohan Reddy's thumping victory in Kadapa. The white wash of the Congress in the Andhra by 5 lakh and 44,000. There are a lot of emotions attached with it. Ekkada emotions bayata padindi. Anni maintain chestunte vachadu tokkese TDP ni. Nenu mee kashtanni chustanu. Nenu mee baadanu vinnanu. Nenu unnanu ani cheppi aa roju mee andarki kuda cheppadam jarigindi. ఆ రోజు మీది ఈ రోజు నాది ఎందుకు వదిలేస్తా నేను ఈయన అదృష్టం ఏంటంటే వాళ్ళు భయంకర అవినీతి చేసి ఎక్కువ కష్టపడక్కర్లేదు ప్రతిపక్ష నాయకులు అదని ఇదని వంకలు పెడతామే గాని నెంబర్ వన్ గా చేసుకొస్తున్నాడు ఆ ఇసుక అది ఇది అంటున్నారు చూడండి మొన్న సర్దులు వచ్చి ఫస్ట్ లో మనకు వచ్చింది ఇబ్బందుల గురించే గాని ఇవాళ బొచ్చి ఇసుక వచ్చింది అయితే కొద్దిగా ఈ పట్టుకుని కొద్ది దూరం వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నాడు కానీ ఆయన తప్పు ఏమీ లేదు ఏదో పచ్చిపచ్చి నాయకులు అటు పడతారో చంద్రబాబు కంటే ఏ రెట్లు మెరుగు బంగారులాగా చేస్తున్నాడు ఆయన మళ్ళీ మూడు తరాలు ఆయనే కొడతాడు ఇబ్బంది లేదు అదంతా అమ్మొక్కండి అది మోసం మాటలు అయ్యి అది 150 సీట్లు ఎందుకు వచ్చినాయి అండి మహానుభావుకి ఏంటి 150 సీట్లు ఎందుకు వచ్చినాయి ఆయన మగోడనే వచ్చినాయి మగోడు చేస్తాడు ఇంకా ఎక్కువగా పరిపాలన నెంబర్ వన్ గా చేసుకొస్తాడు ఏమీ లేదు వాళ్ళు చేసిన ఇబ్బందుల గురించి వాళ్ళు బాబా ఇబ్బందులు పడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు వాళ్ళు చేసుకున్న కర్మలు అయ్యి అంతేగాని మనవాడు ఏం చేయలేదండి మాకు తెలుసు అవన్నీ అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ పరిపాలన చంద్రబాబు ఇంకా ఏదో మనం తీసేసుకుందరి మళ్ళీ మన పరిపాలన వస్తుందేమో అనేది ఇట్టాటి అభినందన లేస్తున్నాడు కానీ అది వల్ల కాదు ఆయన చేయలేడు ఇక ఎందుకు కోరుకుంటారండి నెంబర్ వన్ గా చూసుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బంగారులాగా చూసుకుంటే ఇంకెందుకు ఆయన తలుపుతారండి ఇక అది తలవరు లేవుళ్ళు లేదండి అది అంత అమ్మొక్కండి అది ఎవడు కూడా తెలిసినోడు ఎవడు ఆ మాట అనేవాడు లేడు నెంబర్ వన్ దేవుడు తెల్లారిపాటికి నీ కొడుకు ముసలిది అంటుంది పెన్షన్ తెల్లారిపాటికి నా కొడుకు ఇచ్చేసాడయ్యా నాకు తెచ్చి ఇచ్చేసావా అనే మాటలు చెప్పుకుంటున్నారు వాళ్ళు అమ్మో వారం రోజులు 10 రోజులు తిరిగేవాళ్ళు ఈ మయ్యాన కొన్ని ఎమ్మక్కి చేసేసేవాళ్ళు అండి ఇచ్చేవాళ్ళు తినేసేవాళ్ళు అండి వాళ్ళు దొబ్బేసేవాళ్ళు అండి మో అమాయకురాలు ఉంటే ఇవాళ ఈ నెలలో రాలేదు అని దొబ్బేసేవాళ్ళు అండి తెలుగుదేశంలో ప్రభుత్వంలో అసలు ఇచ్చేవాళ్ళు కాదండి వీళ్ళు కొడుకు నా కొడుకు ఎప్పుడో తెచ్చిచ్చాడయ్యా నాకు అని చెప్పుకుంటున్నారో నెంబర్ వన్ గా ఇస్తున్నాడండి లేదండి అట్టాటి అసలు రూపాయి లేదు నెంబర్ వన్ గా ఇస్తున్నారు నిద్ర లెగ్గొట్టిస్తున్నారు కొంతమందికి అది 10 రోజులకు తిరిగినా గానీ ఇచ్చేవాడు కాదండి తెలుగుదేశం ప్రభుత్వంలో
రైతు వారి మనకు వర్షాలు నెంబర్ వన్ గా పడతాయి, ఏం పర్లేదు. నీ పోయిన సంవత్సరం నెంబర్ వన్ గా పంటలు అన్ని పండియి, ఈ సంవత్సరం కూడా దేవుడి దయవల్ల చెరువులు గీరులు మొత్తం నిండిపోతాయి. మనకి ఏం అభ్యంతరం లేదు, నెంబర్ వన్ గా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. నెంబర్ వన్ తడాలు ఇచ్చాడు. ఏంటి తడాలు కొనలేని వాళ్ళు మరి చాలా పేదరికలకి ఇవాళ బోడని తడాలు ఎడగొట్టి దేశం మీద ఇచ్చాడంటే మహానుభావు ఆయన పేరు చెప్పుకోవాలి. ఎవరండి పడుకోమ ఎవరి చంద్రబాబు ఏమైనా దెబ్బిపోయామా అంటే మేము చంద్రబాబు జగన్ బాబు ఆయన ఎక్కడ ఉందో అక్కడ ఉండగడియు తీసుకుంటున్నాడు. ఏదన్నా దాని ఫారం బాగుందనుకోండి అది తీసుకుంటున్నాడు, లేని కాడ కొని ఇచ్చి పారేస్తున్నాడు. నెంబర్ వన్ గా చేస్తంటే కుంభకాలం అనేది వీళ్ళు చెప్పుకుంటే వరకు వీళ్ళు చెప్పుకునే వరకు ఏమి లేదు. ఇట్టిట్టాటి అపనిందులు చేసి వీళ్ళు మట్టి అయిపోతారు, అంతేగాని నెంబర్ వన్ పరిపాలన.